మినీ భారత్ తెలంగాణ గుండెచప్పుడు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం. ఓటర్ల పరంగా దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి. ఇంకా చెప్పాలంటే అదో మినీ భారత్. దేశంలోని వివిధ ప్రాంతాలు, భాషలకు చెందిన ఓటర్లు మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఉంటారు. గ్రేటర్ హైదరాబాద్ లో అంతర్భాగమైన ఈ పార్లమెంట్ పరిధిలో కూకట్పల్లి, ఉద్బుల్లాపూర్, మేడ్చల్, మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీనగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉన్నాయి. దేశ రక్షణ రంగానికి చెందిన ఎయిర్ ఫోర్స్, ఆర్మీ స్థావరాలతో పాటు పారిశ్రామిక, విద్యా రంగాలకు సంబంధించిన ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఆర్థికంగా తెలంగాణకు గుండెకాయ లాంటిది ఈ ప్రాంతం. హైదరాబాద్ నగరానికి తూర్పు వైపున ఉన్న ఈ నియోజకవర్గంలో గెలుపును సెంటిమెంట్ గా భావిస్తూ ఉంటారు నేతలు. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో ఏర్పాటైన ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు బీఆర్ఎస్, బీజేపీలు బోని కొట్టలేదు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో 2 కాంగ్రెస్, 1 టీడీపీ గెలుపొందాయి. ఈసారి మాత్రం 3 ప్రధాన పార్టీలు గెలుపుపై ఫోకస్ పెట్టాయి. అయితే మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి మరోసారి జెండా ఎగరేయాలని కాంగ్రెస్ ముమ్మిల్లూరుతుంది. ఇప్పటి వరకు జరిగిన 3 ఎన్నికల్లోనూ 2 కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారు ఓటర్లు. ఈసారి రాష్ట్రంలో అధికారంలో ఉండటం, గత ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి గెలుపొందిన నియోజకవర్గం కావడంతో కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది ఈ ప్రాంతాన్ని. ఈసారి మల్కాజ్గిరి నుంచి ఎట్టి పరిస్థితుల్లో గెలుపొందాలనే ఆలోచనలో బలమైన అభ్యర్థులని బరిలోకి దింపింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని గట్టి పట్టు ఉన్న మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి భార్య వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చింది. మల్కాజ్గిరిలో గెలుపుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టిని పెట్టారు. 3 నినాదంతో గెలుపు బావుట ఎగరవేయాలని కృత నిశ్చయంతో ఉంది. ఈ నియోజకవర్గానికి సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఇన్ఛార్జిగా నియమించింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీలలో 1 గెలుచుకోలేకపోయింది కాంగ్రెస్. అదే ఇప్పుడు ఆ పార్టీకి పెద్ద మైనస్ గా చెబుతున్నారు పరిశీలకులు. ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచిన ఈ నియోజకవర్గానికి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఖాతా తెరవకపోవడం, పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సాధించడం కాంగ్రెస్ కు పెద్ద సవాల్ గా మారిపోయింది. దీంతో మల్కాజ్గిరిలో గెలుపు కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది కాంగ్రెస్. ముఖ్యంగా అభ్యర్థి ఎంపికలోనూ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్నం మహేందర్ రెడ్డికి ఉన్న పలుకుబడి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేవెళ్ల నుంచి పోటీ చేయించాలని భావించిన సునీత మహేందర్ రెడ్డిని మల్కాజ్గిరికి మార్చింది కాంగ్రెస్ అధిష్టానం. ఇక గత ఎన్నికల్లో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకుంటూ లోటుపాట్లను సరిచేసుకుని విజయ కేతనం ఎగరవేయాలని చూస్తోంది. అందుకోసం ఇతర పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో నేతలను కూడా చేర్చుకుంటోంది కాంగ్రెస్. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమంటూ ప్రచారం కూడా జోరుగా చేస్తోంది. అయితే నియోజకవర్గానికి స్థానికురాలు కాదనే ప్రచారం సునీత మహేందర్ రెడ్డికి ఇబ్బందిగా మారుతోంది. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా మల్కాజ్గిరిపై పెద్ద స్కెచ్చే వేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాలను గెలుచుకున్న కారు పార్టీ మల్కాజ్గిరి అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డిని ఎంపిక చేసింది. ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన లక్ష్మారెడ్డి స్థానిక నినాదాన్ని ఎత్తుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు స్థానికేతర నేతలని, తాను లోకల్ అంటూ ప్రచారం చేస్తున్నారు లక్ష్మారెడ్డి. అయితే రాష్ట్రంలో 10 అధికారంలో ఉన్న సమయంలో కూడా మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకోలేకపోయింది బీఆర్ఎస్. ప్రస్తుతం ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు కూడా ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. కానీ బీఆర్ఎస్ అగ్రనాయకత్వం మాత్రం మల్కాజ్గిరిపై ఆశలు పెట్టుకుంటూనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 9.5 ఓట్లు సాధించిన కారు పార్టీ అవే ఓట్లు పార్లమెంట్ ఎన్నికల్లోనూ సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. గత ఎన్నికల్లో 7 అసెంబ్లీ స్థానాల్లో కలిపి బీఆర్ఎస్ కు 3.5 మెజారిటీ వచ్చింది. ఎమ్మెల్యేలందరూ కలిసి కట్టుగా ఉండటంతో గెలిచి తీరాలని పట్టుదల ప్రదర్శిస్తోంది బీఆర్ఎస్. మల్కాజ్గిరిలో గెలిచి సీఎం రేవంత్ రెడ్డికి జలకివ్వాలని చూస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న పాజిటివ్ ఓటింగ్ పార్లమెంట్ ఎన్నికల్లో ఉంటుందా అనే అనుమానం గులాబీ పార్టీ నేతలను వెంటాడుతూనే ఉంది. అధికారం కోల్పోవడంతో క్యాడర్లో కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది. అయితే ప్రజల్లో పార్టీ పట్ల విశ్వాసం అలాగే ఉందని, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ గెలవడం ఖాయమని చెబుతున్నారు గులాబీ నేతలు. ఇక బీజేపీ కూడా మల్కాజ్గిరిని కైవసం చేసుకోవాలని భారీ వ్యూహం పన్నుతోంది. డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ పదే పదే నినదిస్తున్న బీజేపీ ప్రధాని మోదీ రోడ్ షో ఏర్పాటు చేసి ఉత్తర భారతదేశానికి చెందిన ఓటర్లను ఆకట్టుకునేలా స్కెచ్ వేసింది. ఈసారి మెజారిటీ ఎంపీలు గెలిస్తే రాష్ట్రంలో కీలక పాత్ర పోషించవచ్చని భావిస్తోంది బీజేపీ. మల్కాజ్గిరి స్థానాన్ని కైవసం చేసుకుంటే తెలంగాణపై పట్టు సాధించవచ్చని చూస్తోంది. అందుకే పార్టీలో ప్రధాన నేతగా మారిన ఈటల రాజేందర్ ను మల్కాజ్గిరి బరిలోకి దింపింది. ఇప్పటి వరకు మల్కాజ్గిరిపై కాషాయ జెండ ఎగరకపోవడంతో
ఈసారి ఖచ్చితంగా గెలిచి తీరాలని కసితో పనిచేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపలేకపోవడంతో బీజేపీకి మైనస్ గా చెబుతున్నారు పరిశీలకులు. 4 లక్షల ఓట్లు కూడా సాధించకపోవడంతో ఎక్కడో చిన్న అనుమానం రేకెత్తుతోంది. గత 3 ఎన్నికల్లోనూ నిరాశజనక ఫలితాలని మూటగట్టుకుంది బీజేపీ. అయితే ఈసారి మాత్రం ప్రధాని మోదీ మేనియా పాజిటివ్ టాక్ ద్వారా ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తామనే ధీమాతో కనిపిస్తున్నారు బీజేపీ నేతలు. ఇలా కీలకమైన మల్కాజ్గిరి స్థానం కోసం 3 పార్టీలు వ్యూహం ప్రతి వ్యూహాలతో సిద్ధమవుతూ ఉన్నాయి. ఓవైపు అధికార కాంగ్రెస్ తన సిట్టింగ్ సీటును కాపాడుకోవాలని చూస్తుంటే, అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో సైతం జెండా ఎగరవేయాలని చూస్తుంది. ఇక కాషాయ దళం కూడా తన సత్తా చాటాలని ఉవ్విల్లోరుతుంది. 3 పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మల్కాజ్గిరి రాజకీయం ఆసక్తికరంగా మారిపోయింది. ఇక ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేది వేచి చూడాలి మరి.